Hi, hello, welcome back to my channel Telugu Ammayi. Kashtam pratifalam ee matalu manam baaga vintu untam. Kashtapadatene pratifalam vastundi ane mata samitha poets ga vintam. Nijame chinna thanam nunchi peddalu cheppedi ide mata. Nijanga ee technology yugamlo prapancham parugulu pedutundi. ఈ నవీన యుగంలో మనం కూడా యంత్రంలాగా పనిచేస్తున్నాం. 40 ఏళ్ల పాటు ఓ కంపెనీ స్థాపించి ఇప్పుడు 100,00,000 రూపాయలు సంపాదిస్తున్న పారిశ్రామికవేత్తల్ని మనం చూస్తున్నాం. 40 రోజులు ఓ టెస్టింగ్ చేసి, యాప్ డిజైన్ చేసి, 4 రోజుల్లోనే 100,00,000 సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ డెవలపర్ని కంపెనీలని చూస్తున్నాం. అంత మార్పు వచ్చింది మన ప్రపంచంలో. సో ఈజీగా మనీ సంపాదిస్తున్నారు చాలామంది. సో ప్రపంచం చాలా మారింది. శారీరక శ్రమ తగ్గింది, మెదడుకు పని పెరిగింది, వచ్చే ప్రతిఫలం కూడా మారింది, డబ్బు విలువ ఆకాశాన్ని అంటింది. అయితే కష్టపడకుండా నిజంగా ధనవంతులవ్వడం ఎలా? ఇదేమీ అభూత కల్పన మాయజాలం కాదు. మన ప్రపంచంలో ఏ కష్టం లేకుండా ధనవంతులైన వారు ఎందరో ఉన్నారు అని తెలిపే ఓ నిజమైన స్టోరీ. అలా నడిచి వెళ్తే కాలికి తగిలిన వస్తువు వారిని కుబేరుల్ని చేసింది. రాత్రి మంచి నిద్రలో ఉంటే ఆకాశం నుంచి పడిన రాయి వారికి విలువ తెచ్చింది. పేదవాడిగా చూసిన ఊరు కుబేరుడయ్యాక సింహాసనం వేసింది. పెద్ద నోటు చూస్తే భాగ్యం అనుకున్న కుటుంబాలు ఆ నోటులతోనే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కారును ముట్టుకుంటే మురిసిపోయిన మనసులు ఆ కారులో షికార్లు చేస్తుంటే ఎలా ఉంటుంది? సో వారి జీవితాలనే మార్చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి మన ప్రపంచంలో. అవన్నీ ఓ స్టోరీగా మీ ముందుకు. 2014లో మైకల్ అనే వ్యక్తి అమెరికాలోని నార్సీ సెంటర్లో $100 చేంజ్ కోసం చాలా స్టోర్లకు తిరిగాడు. కానీ అతనికి ఎక్కడా చేంజ్ దొరకలేదు. చివరకు ఓ లాటరీ షాప్ దగ్గరికి వెళ్తే వారు $10 టికెట్ కొంటే చేంజ్ ఇస్తామన్నారు. ఇక చేసేదేమీ లేక $10 టికెట్ కొన్నాడు. ఆ లాటరీ టికెట్కి ఏకంగా వారం తర్వాత ప్రైజ్ మనీ తగిలింది. ఎంతో తెలుసా? 45 కోట్ల లాటరీ తగిలింది. అమెరికాలో అప్పటి వరకు ఉన్న లాటరీలో అదే అతిపెద్ద లాటరీ. అయితే అతను కొంచెం బీదవాడు. సో పక్కవారికి సాయం చేయాలి అనే ఆలోచనలు అతనికి ఉంటాయి. ఆ లాటరీ షాప్ వ్యక్తి వల్ల ఇలా తనకు లాటరీ వచ్చిందని అతనికి 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అందులో 3 కోట్ల రూపాయలు పిల్లల ఛారిటీకి ఇచ్చి 40 కోట్ల రూపాయలు అతని కోసం వాడుకున్నాడు. ఇలా కోటీశ్వరుడయ్యాడు అన్నట్టు అతనేం చేస్తాడో తెలుసా? ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తాడు. చూసారా, వారంలో కోటీశ్వరుడయ్యాడు. టైం కోల్సొచ్చింది మనోడికి. సుందర్ నారాయణ్, ఈయన లక్ మామూలుది కాదు. ఈయన కేరళ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఇతను జస్ట్ ఓ కాఫీ షాప్లో ఓ అమ్మాయికి కార్డు పనిచేయకపోతే తన దగ్గర ఉన్న అమౌంట్ కాఫీకి ఇచ్చాడు. తర్వాత ఆ నగదు ఇవ్వండి అన్నాడు. అతని మంచితనం చూసి ఆమె షాక్ అయింది. చెప్పాలి అంటే పాప ఇష్టపడింది. ప్రేమ పుట్టడానికి ఏదో ఒక కెమిస్ట్రీ జరగాలి, కానీ ఇక్కడ కామర్స్ జరిగింది. అంటే మనోడు క్యాష్ ఇచ్చాడు కదా, సాయం అలా మనోడికి కలిసి వచ్చేలా చేసింది. అంతే, అక్కడి నుంచి వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, ఆ తర్వాత లవ్ స్టార్ట్ అయింది. అయితే ఆమెకి మంచి లైఫ్ ఇద్దాం, పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు మనోడు. కానీ ఆమె ఎవరో తెలిసి షాక్ అయ్యాడు. ఆమె వెనీస్ హోటల్ యజమాని మైలాన్ కూతురు అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను పనిచేసే హోటల్ వారి కుమార్తె ఆమె. సో అక్కడ ఏకంగా ఇప్పుడు MD అయ్యాడు మన హీరో. అతను చేసిన ఓ చిన్న సాయం ఏకంగా అతన్ని కోటీశ్వరుని చేసింది, లక్కీ వైఫ్ని ఇచ్చింది. ఓకే, ఇలా అని అందరికీ కాఫీ షాపుల దగ్గర సాయం చేద్దామని అనుకుంటున్నారా? కొన్నిసార్లు మన దగ్గరున్న పాత కాయిన్లు కరెన్సీలు మన జీవితాన్ని మార్చేస్తాయి అంటే నమ్మాల్సిందే. ఇది అలాంటి స్టోరీనే. సౌత్ ఆఫ్రికాలోని రోసీ అనే బామ్మ తన దగ్గరున్న పాత కరెన్సీ నోట్లు కాయిన్లు దాచుకుంటూ ఉంటుంది. చెప్పాలంటే ఆమెకి ఇది హాబీ. దాదాపు 1952 నుంచి ఇలా కలెక్ట్ చేసింది. ఇందులో ఓ అమెరికన్ డాలర్ కూడా ఉంది. ఈ డాలర్ పాతగా ఉండడం చూసి అతని మనవడు ఈ కామర్స్ సైట్లో దానిని అమ్మకానికి పెట్టాడు. ఏకంగా మనోడి పంట పండింది. అలాగే మన రోసీ బామ్మకు కూడా ఊహించని ఆనందం, డబ్బు రెండూ వచ్చాయి. ఆ డాలర్ కావాలి అని ఆ కంపెనీ ఏకంగా $90,00,000 ఆఫర్ చేసింది. సో లెక్కేయండి, $1 = 72 రూపాయలు. 90 లక్షల్ని మల్టిప్లై చేస్తే 72తో
648 రూపాయలు వస్తుంది. మొత్తానికి కంపెనీకి $1 ఇచ్చారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాస్త రిచ్ ఫ్యామిలీ అయింది. ఇంకా ఈ బామ్మ రోసిని మామూలుగా చూసుకోవడం లేదు ఆ మనవడు. ఆమె లైఫ్ మార్చేశాడు. న్యూజిలాండ్లోని ఫుడ్ ప్రావిన్స్ ప్రాంతంలో కెవిన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను రోజు చిత్తు కాగితాలు, పాత కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు వెతుకుతూ అవి అమ్ముకుంటూ ఉంటాడు. అదృష్టం మనోడికి ఆ చిత్తు కాగితాల్లో వచ్చింది. ఓ పాత పుస్తకాల అట్టపెట్టి డంపింగ్ యాడ్ దగ్గర పడేశారు. అందులో బుక్స్ అన్నీ తీస్తుంటే యెల్లో కలర్ చిన్న కవర్ ఒకటి బయటపడింది. దానిలో ఒక చిన్న టికెట్ కూడా ఉంది. ఏదో చిత్తు కాగితం అనుకున్నాడు, కానీ ఎందుకైనా మంచిది అని దాచుకున్నాడు. ఆ దాచుకోవడం మనోడి ఫేట్ మార్చేసింది. ఏకంగా ఇప్పుడు మిలీనియర్ అయ్యాడు. ఆ యెల్లో కాగితం ఏంటో తెలుసా? అది పించర్ కంపెనీకి చెందిన ఓ లాటరీ కంపెనీ టికెట్. ఆ పుస్తకాల్లో ఎవరో పెట్టి వదిలేశారు. అయితే దీనికి ఏకంగా 25 కోట్ల లాటరీ తగిలింది. ఇక్కడ ఓ విషయం, అది ఆల్రెడీ లాటరీ తీసి 3 నెలలైంది. అయితే ఆ టికెట్ ఎవరూ తీసుకురాలేదు. దీంతో అతను టికెట్ తీసుకెళ్లడంతో అతనికి అమౌంట్ ఇచ్చేశారు. మీకు డౌట్ వస్తుంది, పాపం ఆ టికెట్ కొన్నది వేరే వాళ్ళు కదా. అందుకే ఇలాంటి టికెట్స్ కొంటే మీ అడ్రస్ అక్కర్లేదు, జస్ట్ మీ టికెట్ కావాలి, అది ఎవరు తెచ్చినా డబ్బులు ఇస్తారు. ఇది న్యూజిలాండ్ లాటరీ కంపెనీ రూల్. అయితే అన్నీ ఇలా ఉండవు. దీన్ని బట్టి మీరు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దీన్ని బట్టి మీరు నేను అందరూ ఏం గుర్తుంచుకోవాలి అంటే, లాటరీ టికెట్ కొనడంతో పాటు దానిని జాగ్రత్తగా దాయడం కూడా ముఖ్యం. కొందరు అదృష్టాన్ని ప్రతిసారి పరిశీలించుకుంటారు. ఇదే లాస్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ లాస్ట్ అనుకున్న సమయంలో వారి లైఫ్ చాలాసార్లు మారిపోతుంది. ఇది అంతే పాపం, చాలా ప్రిపేర్ అయ్యి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ అంతా బ్లాంక్, చదివిందొకటి, అడిగిందొకటి. ఇక నా జీవితంలో ఉద్యోగం రాదు, నా కర్మ ఇంతే అని అనుకున్నాడు. ఓ జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగి పక్కన ఉన్న లాటరీ టికెట్ షాప్ వైపు చూశాడు. నా జీవితానికి లాటరీ తగిలినా బాగుండు, అయినా మనలాంటి దరిద్రపు హ్యాండ్కి జాబే రాలేదు, ఇక లాటరీ ఏమొస్తుందని అనుకున్నాడు. పోలే, ఒక లుక్కేద్దాం అని $15 పెట్టి లాటరీ కొన్నాడు. గోదావరిలో కొరమేను కోసం గాలం వేస్తే పులసపడ్డట్టు పంట పండింది. ఏకంగా మనోడి లాటరీ టికెట్కి 4వ రోజు ఏకంగా 15 కోట్లు వచ్చాయి. 50,000 ఉద్యోగం కోసం వెళ్ళాడు, ఏకంగా 15 కోట్లు కొట్టేశాడు. మనోడు అదే ఊపులో చిన్న బిజినెస్ పెట్టి 10 మందికి ఉద్యోగం కూడా ఇచ్చేశాడు. ఈ వ్యక్తి ఎంత అదృష్టవంతుడంటే, సుడి మామూలుగా లేదు మనోడికి. తన ఫ్రెండ్తో కలిసి దుబాయ్ వెళ్ళాడు. అయితే అక్కడ సెటిల్ అయిన ఫ్రెండ్ ఇక్కడ లాటరీ గురించి చెప్పాడు. ఒరే, ఈ లాటరీలు మనకు తగలవు, మీరు తీసుకోండి, నాకు వద్దురా అన్నాడు. ఒరే, ఒక్క టికెట్ తీసుకోరా, నీ హ్యాండ్ చూద్దాం అన్నారు ఆ ఫ్రెండ్స్. అయినా నో అన్నాడు. సర్లే, మొత్తానికి మనసు మార్చుకుని ఓ టికెట్ తీసుకున్నాడు. మనోడు తర్వాత కేరళ వచ్చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. సడన్గా దుబాయ్ నుంచి కాల్, మీరు కొన్న లాటరీకి 3rd ప్రైజ్ వచ్చిందని కాల్ వచ్చింది, 5 కోట్లు తగిలింది అని అవతల వాయిస్. ఇది కలయా నిజమా అని తెగ ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆన్లైన్లో చెక్ చేస్తే మనోడి నెంబర్ మెరిసిపోతూ వెబ్సైట్లో కనిపించింది గోల్డ్ కలర్లో. ఇక మనోడి ముఖంలో కూడా చిరునవ్వు 100 క్యాండిల్ బల్బుగా వెలిగిపోయింది. మొత్తానికి 5 కోట్లు సంపాదించాడు లాటరీతో. పాపం, ఎన్నో ఏళ్ళుగా కొంటున్న ఫ్రెండ్స్కి తగలలేదు, కానీ వద్దు అనుకున్న వ్యక్తికి లాటరీ తగిలింది. లక్కీ బాయ్. ఫేస్బుక్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలో top 500 ఫార్చ్యూన్ కంపెనీల్లో ఉంది. ఇక ప్రపంచ ధనవంతుల్లో జుకర్బర్గ్ top 5లో ఉన్నారు. అయితే ఈ కంపెనీ స్టార్టింగ్లో అన్ని కంపెనీల్లా అనేక ఇబ్బందులు పడింది. స్టార్టప్ అంటే అంతే, ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉంటాయి. అన్నీ దాటి జుకర్బర్గ్ ముందుకొచ్చాడు. అయితే ఈ కంపెనీకి పనిచేసిన ఓ వ్యక్తి లైఫ్ కూడా మారిపోయింది. డేవిడ్. ఇతను ఫేస్బుక్ కంపెనీని ప్రారంభం సమయంలో ఆ కంపెనీ వాల్స్పై మంచి పెయింట్స్ వేశాడు. మొత్తం $60,000 బిల్ అయింది. అయితే జుకర్ అనుకున్న సమయానికి నగదు రాలేదు. కానీ అతని వర్క్ మెచ్చి, నా దగ్గర ఇప్పుడు నగదు లేదు, కానీ నా కంపెనీ మాత్రం ఓ రేంజ్కు వెళ్తుంది, నేను స్టాక్ లిస్టింగ్కు వెళ్తున్నా, నీకు 2 షేర్లు ఇస్తా, 1 కోటి రూపాయలు వస్తాయి, కొద్ది రోజులు వెయిట్ చేస్తే చాలు అన్నాడు. ముందు ఆ పెయింటర్ డేవిడ్ వద్దు అన్నాడు. ఇక అవసరం లేదు అని క్యాష్ గురించి మర్చిపోయాడు. కానీ జుకర్బర్గ్ మాత్రం అతని పేరు మర్చిపోకుండా ఆ షేర్లు అతని ఇంటికి పంపించాడు. తర్వాత ఆ కంపెనీ షేర్ విలువ పెరగడంతో తన ఇంటిలో మూలన పడి ఉన్న షేర్ పేపర్లు చూశాడు. అవి డిజిటల్లో మార్చుకుని వాటిని అమ్మితే ఏకంగా 1,300 కోట్ల రూపాయలు అతనికి వచ్చింది. టైం అంటే ఇది. నిజంగా ఇన్ని ఇళ్లకు పెయింటింగ్, గ్రాఫిక్స్, డిజైన్ చేస్తే అతనికి అంత డబ్బు వస్తుంది చెప్పండి. సో అతనిప్పుడు ఆ షేర్లు సగం అమ్మి సగం ఉంచుకున్నాడు. ఇప్పుడు జుకర్బర్గ్ని కలవడానికి కూడా అతను ఖాళీ లేడు.
ఇతనికి సమయం లేదు. సమయం ఎప్పుడు ఏదైనా చేస్తుంది. సో ఇది మరి చూశారుగా, నైట్కి స్టార్లే కాదు, ఇలా కోటీశ్వర్లు కూడా అయిన వారు చాలామంది ఉన్నారు మన ప్రపంచంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.